నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హై టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ అంకరాజ్ ఈ రోజు మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ గారు ఉన్నారు వారితో మాట్లాడి రియల్ ఎస్టేట్ విషయాల గురించి మాట్లాడుకున్నాం నమస్తే సంజయ్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సూపర్ ఫింటాస్ట్ సంజయ్ గారు త్రిబులర్ రేడియస్ పెంచడం వల్ల తెలంగాణకి ఎటువంటి ఉపయోగం ఉంది సో రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అండ్ రీజినల్ రింగ్ రోడ్ అనేది మన హైదరాబాద్కి ఒక మణిహారంగా మారుతుందన్నమాట ఇంతకుముందు ఏంటంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ కంటే బిఫోర్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉండే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది అవుటర్ రింగ్ రోడ్ తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు మనం ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఓకే సో ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అంతా కూడా ఏంటంటే సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అండ్ చాలామంది ఏమంటున్నారంటే రీజనల్ రింగ్ రోడ్ నిజంగా అవసరమా మనకి అనుకుంటారు సో ఇంతకుముందు ఔటరింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా చాలామంది అలాగే అనుకున్నారు అంత పెద్ద రోడ్ ఏం చేస్తారు అడవిలో నుంచి వేస్తారా ఆ రోడ్డు మీద ఎవరు తిరుగుతారు అసలు జనాలు సామాన్యుడు పోగలుగుతాడా ఇంత డబ్బు వేస్ట్ అయింది అనుకున్నారు కానీ ఇవాళ ఏమైంది రీజనల్ ఔటరింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీలో చాలా వరకు ట్రాఫిక్ అనేది తగ్గింది ఇవాళ ఒకవేళ ఔటరింగ్ రోడ్ కనుక లేకపోయి ఉంటే జస్ట్ ఇమాజిన్ హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ పెరుగుతుండే అవునా కాబట్టి హైదరాబాద్ ఇవాళ ఎంతలాగా డెవలప్మెంట్ అయింది అంటే కనుక లోపల లోపలంతా ఇవాళ సిటీ అనేది స్ప్రెడ్ అయిందంటే ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్లనే పెరిగింది సో అవుటరింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీకి అనేది ట్రాఫిక్ ఇలా తగ్గింది కొంచెం భారం అనేది తగ్గిపోయింది కానీ ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే ఎంత ఇబ్బంది పడే వాళ్ళము రాబోయే రోజులలో కూడా ఇలాగ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ని ప్రపోజ్ చేసింది అనమాట రీజనల్ రింగ్ రోడ్ అనేది యాక్చువల్ ఇంతకుముందు ఉన్న ప్రపోజల్ ఎంత అంటే మూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కానీ ఇప్పుడు టోటల్ వచ్చేసి అది మూడు వందల యాభై కిలోమీటర్లు ఇంకో పది నుంచి ఇరవై కిలోమీటర్లు కూడా పెరగవచ్చు సో ఈ రీజనల్ ఇంగ్ రోడ్ రావడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సిటీ అనేది పెరుగుతుంది ఇప్పుడు రోజు రోజుకి హైదరాబాద్కు వచ్చే జనాభా చూసుకుంటే వలసలు వచ్చే జనాభా తీసుకుంటే మనము దాదాపుగా మూడున్నర లక్షల మంది ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఓకే ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళ సంఖ్య తీసుకుంటే దాదాపుగా అదొక లక్ష యాభై వేలు వేసుకుంటే ఐదు లక్షలు వేయరు కదా జనాభా ఇయర్లీ ఐదు లక్షలు ఇంటో పది సంవత్సరాలు వేసుకుంటే ఎంత అవుతుంది దాదాపు యాభై లక్షల జనాభా అవుతుంది కదా సో ఇప్పుడు ఇంకొక రీసెంట్గా కొన్ని సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి అంటే మన ఇండియా లెవెల్లో మొత్తంలో తీసుకుంటే కూడా హైదరాబాద్ అనేది లివింగ్కి బెస్ట్ ప్లేస్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న జనాభా కోటి నలభై లక్షల నుంచి కోటి యాభై లక్షల జనాభా ఉన్నారు నెక్స్ట్ పది సంవత్సరాలలో వేరే వేరే విలేజెస్ నుంచి అర్బన్ రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకి టౌన్కి సిటీకి రావడానికి ఇష్టపడే జనాలు ఎక్కువ పెరుగుతుంది ఫార్టీ పర్సెంట్ వరకు పెరగవచ్చు కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో హైదరాబాద్లో దాదాపుగా రెండున్నర కోట్లకు చేరబోతుంది పాపులేషన్ రెండున్నర కోట్లు ఇప్పటికే ఇంత ట్రాఫిక్ ఇప్పటికే ఇంత ఇబ్బందులు అవుతాయి నెక్స్ట్ ఇంకా కోటి మంది ఇంకో పది సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ ఔటరింగ్ రోడ్ నుంచి రింగ్ రోడ్ వరకు అంతా కూడా మనం సిటీని ఎక్స్పాండ్ చేయాలి అందుకే గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే హెచ్ఎండిఏ లిమిట్స్ కూడా పెంచుతున్నాము రింగ్ రోడ్ లోపల ఇలా ఎక్కడ గజం కొనాలన్నా నలభై యాభై వేలు ఉంది రింగ్ రోడ్ వస్తుంది 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 ఇంకొనండి అంటే ఏమన్నారు అందరూ అంత పెద్ద రోడా ఆడబోయే ఎవరు ఉంటారు అనుకున్నారు కానీ ఎవరైతే ముందు చూపుతోని విజన్తో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసారో ఇలా కోట్లలో ఉన్నారు వాళ్ళు అలాగే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మిస్ అయిన వాళ్ళందరూ కూడా రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కొనుక్కుంటే రాబోయే రోజులలో వాళ్ళు కూడా లక్షల్లో పెట్టింది కోట్లలోకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు పదివేలు మీరు గజం పెట్టుకుంటే అదే యాభై వేలు లక్ష రూపాయలైనా ఆశ్చర్యపోవసం లేదు ఎందుకు అంటే ఎట్లయితే జనాలు పెరుగుతూ పోతారో ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూస్ కూడా పెరుగుతూ పోతుంది ఎందుకు సిటీ లోపల నుంచి బయటకు వస్తున్నారు జనాలు ఇవ్వాలందరూ కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ ఉన్నా కూడా అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి అండ్ రీజనల్ రింగ్ రోడ్కి అయ్యే టోటల్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ముప్పై ఒక్క వేల కోట్లు అవుతుంది అంటే ఇంతింత డబ్బు ఎందుకు పెడుతుంది గవర్నమెంట్ అంటే అక్కడ నుంచి జనరేట్ అవుతున్నాయి కదా సో ఇప్పుడు మనకి సంగారెడ్డి తీసుకుంటే సంగారెడ్డి నుంచి మొదలు పెడితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శంకర్పల్లి శంకర్పల్లి నుంచి నెక్స్ట్ ఎక్కడ వస్తుంది అంటే మనకి చెవెల్ల చెవెల్ల నుంచి షాద్నగర్ షాద్నగర్ నుంచి చౌటుప్పల్ చౌటుప్పల్ నుంచి మనకు భువనగిరి నర్సాపూర్ తూప్రాన్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఇక్కడ ఆమన్గల్ ఇలా కలుపుతూ ఈ మూడు వందల యాభై కిలోమీటర్ల రీజనలింగ్ రోడ్ రావడం వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజులలో ఇంకా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది అండ్ రీజనలింగ్ రోడ్ ఒకటే కాకుండా ఈ రీజనలింగ్ రోడ్ని కనెక్ట్ చేసే రేడియల్ రోడ్స్ పెరిఫెరల్ రోడ్స్ వీటన్నిటికి కూడా ఎక్కువ డిమాండ్ అనేది వస్తుంది అనమాట ఇలా రీజనలింగ్ రోడ్ లోపల ఎక్కడ గజం కొనాలన్నా మినిమం పదివేల నుంచి ఇరవై వేలు ముప్పై వేల రేంజ్ వరకు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు హైదరాబాద్లో కొనలేరు కదా కానీ నాకంటూ ఒక సొంతీలు ఉండాలి మా పిల్లలకు ఒక మంచి అసెట్గా ఇవ్వాలి గిఫ్ట్ అని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్కి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది సో ఆ డ్రీమ్ హైదరాబాద్ లోపల ఇలా ఫుల్ఫిల్ చేసుకోలేని వాళ్ళు కనీసం ఈ రీజనలింగ్ రోడ్ లోపల ఎక్కడ మనం కొన్నా కూడా ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి కానీ ఇంకొక విషయం ఏం చూడాలంటే మనము మేజర్గా కనెక్టివిటీస్తో పాటు డెవలప్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి రీజనలింగ్ రోడ్ చుట్టూ వస్తుంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ బాగుంటుంది అలాంటి లొకేషన్ కనుక గుర్తించి మనం పెట్టుబడి పెట్టగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి అలాంటి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఏమన్నా కూడా మేము ప్రతిదీ కూడా చెప్తాం ప్రతి కస్టమర్కి కూడా కాబట్టి ఇప్పుడు అవుటరింగ్ రోడ్ లోపల ఎట్లయితే గవర్నమెంట్ ఏం చెప్తున్నారు అర్బన్ తెలంగాణ అర్బన్ తెలంగాణ నుంచి రీజనలింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ తెలంగాణ దీని తర్వాత ఇక్కడ నుంచి మొత్తం లోపల తెలంగాణ బార్డర్ వరకు అంతా రూరల్ తెలంగాణగా డెవలప్మెంట్ చేస్తామంటున్నారు సో ఇట్లా త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే రింగ్ రోడ్ లోపల ఉన్న విలేజెస్ అన్నిటిని ఇప్పుడు ఏమవుతుంది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొత్తం జిహెచ్ఎంసీలో కల్పించింది మొత్తం జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత ఈ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి ఔటరింగ్ రోడ్ నుంచి రీజనలింగ్ రోడ్ లోపల ఎక్కడ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా రాబోయే రోజులలో మంచి అప్రిషియేషన్ తీసుకోవచ్చు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ టైం ఏదైనా ఉందంటే అది ఈ టైమే రైట్ ప్లేస్ ఏది ఉందంటే బిఫోర్ రీజనలింగ్ రోడ్ అద్భుతమైన ప్లేస్ రీజనలింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా పది కిలోమీటర్ల వరకు కూడా అద్భుతమైన డెవలప్మెంట్స్ వస్తాయి కాబట్టి ముందు చూపుతో ఇలా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళే గొప్పలు అవుతారు మా తాత చెప్పిండు మా నాయన చెప్పిండు మా ఫ్రెండ్ చెప్పిండు గంత దూరం ఆ గాడ పోయి ఉంటాం మనం వాడు ఉండేదిండ అని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎంత దూరం వెళ్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు అక్కడ ఏం డెవలప్మెంట్స్ వస్తుంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా లేదా ఇది మాత్రం క్యాలిక్యులేట్ చేసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానీ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరో చెప్పిరు వీళ్ళు ఎవరో ఆగిపోతారు ఆగిపోతే ఇలా మీరు వాళ్ళ మాట వీళ్ళ మాట చెప్పింది విని ఆగిపోయారు అనుకోండి రేపు పది సంవత్సరాల తర్వాత ఏమవుతుందో తెలుసా అప్పుడు ఒక బ్రదర్ చెప్పిండు అప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పిండు తక్కువలో ఉన్నప్పుడు ఒక మంచి ప్రాపర్టీ కొనలేకపోయినా అన్న ఫీలింగ్ అది లైఫ్ టైం ఉండిపోతుంది అందుకనే ఎవరో చెప్పింది కాకుండా రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ల త్రూ కనుక మనం సజెషన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ తీసుకోవచ్చు అండ్ చాలామంది వరకు రియల్ ఎస్టేట్లో కొన్ని వెంచర్స్ ఉంటాయి టూ త్రీ డాక్యుమెంట్స్తో చూపించి టూ త్రీ అగ్రిమెంట్స్ చూపించి వాటిని సేల్ చేసే ప్రయత్నంలో కొంతమంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాటిని వీళ్ళు రికగ్నైజ్ చేయాలి అంటే ఏ విధంగా సో రియల్ ఎస్టేట్లో చాలా వరకు మోసాలు ఎక్కడ అంటే మీరు అన్నట్టుగా లీగల్ విషయంలో జరుగుతాయి అంటే లీగల్గా మోసాలు ఎందుకు జరుగుతాయి అంటే మన తెలంగాణలో మన హైదరాబాద్లో తీసుకుంటే అంటే ల్యాండ్స్కి ఇప్పుడు అన్ని ఆన్లైన్ డిజిటల్ అయిన తర్వాత తగ్గింది బట్ ఇంకా స్టిల్ కొన్ని జరుగుతున్నాయి ఇంకా సో ఇట్లా మోసాల బారిన మనం పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఒక లీగల్ అడ్వైజ్ అనేది తీసుకోవాలి లీగల్ అడ్వైస్ తీసుకోవాలంటే వాళ్ళు అడుగుతారు ముందు మనం ఏం తీసుకోవాలంట వాళ్ళ దగ్గర నుంచి ఒక డెవలపర్ కానీ బిల్డర్ దగ్గర నుంచి అక్కడ మనం కొనే ల్యాండ్కి సంబంధించిన అప్రూవల్స్ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీ దాటి బయటికి అనుకోండి లేఅవుట్లలో వెంచర్లలో ప్లాట్లు కొనేటప్పుడు అప్రూవల్స్కి సంబంధించి డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ ముడా కానీ వైటీడీఏ కానీ ఏదైతే లిమిట్స్ ఉంటాయి కదా ఆ లిమిట్కి సంబంధించిన పర్మిషన్ ఉందా లేదా ఇప్పుడు హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ కానీ మేజర్గా ఎక్కడ ఉన్నా సరే హైదరాబాద్ సరౌండింగ్లో అప్రూవల్స్ ఎల్పీ నెంబర్ అనేది ఉంటుంది టెక్నికల్ లేఅవుట్ ప్యాటర్న్ నెంబర్ అంటుంది దీన్ని ఫస్ట్ టీఎల్పీ నెంబర్ అని వస్తుంది ఫైనల్ ఎల్పీ నెంబర్ లాస్ట్కి వస్తుంది సో ఈ ఎల్పీ నెంబర్ ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి దీని తర్వాత ఏం చూడాలంటే ఈసీ డాక్యుమెంట్ ఈసీ అంటే ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాపర్టీ మీ పేరు మీద ఉంది మీకంటే ఓనర్ ముందు ఎవరు ఓనర్ ఆయన కంటే ముందు ఓనర్ ఎవరు ఇదంతా ఈసీలో తెలిసిపోతుంది ఈ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది క్లియర్ ఉందా లేదా ఎన్ని చేతులు మారొచ్చిందన్నది మనకి లింక్ డాక్యుమెంట్లో తెలిసిపోతుంది సో వాళ్ళ డీటెయిల్స్ ఎప్పుడు కొన్నారు ఎంత ట్రాన్జాక్షన్ జరిగింది వాళ్ళ ఐడి ప్రూఫ్స్ ప్రతిదీ కూడా లింక్ డాక్యుమెంట్స్లో ఉంటాయి ఈ లింక్ డాక్యుమెంట్స్ ఈసీ అప్రూవల్స్ అన్ని క్లియర్ ఉండాలి ప్లస్ రెరా సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇప్పుడు రెరా అనేది కొత్త చట్టం వచ్చింది రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది బట్ ఇంప్లిమెంటేషన్ పదిహేడు నుంచి వచ్చింది రెరా అప్రూవల్ దాంట్లో తీసుకుంటే ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా డబల్ రిజిస్ట్రేషన్లు కబ్జాలు ఇలాంటివి జరగవు ఎందుకంటే ఒక రికార్డు కస్టమర్ దగ్గర ఉంటుంది ఒక రికార్డు అమ్మిన డెవలపర్ దగ్గర ఉంటుంది ఇంకొక రికార్డు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది ఒక్కసారి ఈరోజు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది మ్యూటేషన్ అయిపోయింది అంటే వేరే వాళ్ళు దాన్ని కబ్జా చేయడానికి అట్లా ఛాన్సెస్ అనేది మరీ ముఖ్యంగా అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లలో జరగదు ఎక్కడ జరుగుతుంది అంటే అన్ఆరైజ్డ్ లేఅవుట్స్ ఉంటాయి కదా జీపీ లేఅవుట్స్ అంటారు దాన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్స్ కానీ లేదా ఏదో పొలం ఉంది దీంట్లో నాలుగు హద్రాలు పాతే అమ్మేసినాం ఇలాంటి దాంట్లో అవుతుంది కాబట్టి మనం కొనేటప్పుడు ఎప్పుడైనా సరే కానీ ఈ లీగల్ డాక్యుమెంట్ క్లియర్ ఉంటేనే తీసుకోవాలి దీంట్లోనే ఇంకా కొన్ని ఉంటాయి మళ్ళీ అని ఉంటాయి కొందరు డెవలపర్లు కానీ బిల్డర్లు కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీది ల్యాండ్ ఉంది మేము డెవలప్మెంట్ చేసి ఇస్తాం అన్నప్పుడు మీ నుంచి మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది ఎంవయూ ఇది క్లియర్ ఉందా లేదా చూసుకోవాలి తర్వాత వచ్చేసి ఏముంది సేల్ డీడ్ ఉంటుంది సో సేల్ డీడ్ క్లియర్ ఉందా లేదా అన్న చూసుకోవాలి సేల్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ క్లియర్గా తీసుకోవాలి దాంతోపాటు మనం ఎవరి దగ్గర కొంటున్నామో వాళ్ళ రెప్యుటేషన్ ఎలా ఉంది వాళ్ళు ఇంతకుముందు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసిరా లేదా వాళ్ళకి ఏమైనా రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఇప్పుడు అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసుకునేటప్పుడు కానీ విల్లాస్ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా మనం ఇండిపెండెంట్ హౌస్ తీసుకునేటప్పుడు క్వాలిటీ మెటీరియల్ ఎలాంటిది వాడుతున్నారు వాళ్ళ దగ్గర తీసుకున్న కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూడాలి ఇవన్నీ కస్టమర్లకు తెలియదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే హైర్ ఏ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్స్ ఉంటారు ప్రతి ఫీల్డ్ కూడా యూఆర్ ఏ ప్రొఫెషనల్ యాంకర్ అట్లా రియల్ ఎస్టేట్లో వీఆర్ ద ప్రొఫెషనల్స్ సో ప్రొఫెషనల్స్కి అప్రోచ్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంటుంది ఇవన్నీ చెక్ చేసి క్లియర్ ఉంటేనే మీకు చెప్తారు సో అలా అడ్వైస్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి లీగల్గా క్లియర్ లేని దగ్గర ఏదో స్కీములు ఉన్నాయి ఏదో మంచి ఆఫర్ ఉంది ప్రీలాంచ్ అంటారు చాలామంది అంటే ఇంకా ఇది అప్రూవల్ రాలేదండి ఇప్పుడు నుంచే సేల్కి పెట్టినాం మేము ఇది సేల్ ఇప్పుడు అగ్రిమెంట్ ఇంకో నెక్స్ట్ టూ మంత్స్లో త్రీ మంత్స్లో ఎల్పీ నెంబర్ వస్తుంది అప్పుడు ఇంకా ఎక్కువ రేటు పెడతాము అమ్ముతాము అనగానే దన్నుమని దూకేస్తారు చాలామంది పెద్ద పెద్ద బిల్డర్స్ రెప్యూటెడ్ బిల్డర్స్ అయితే మార్కెట్లో ఉన్నారు నమ్మవచ్చు కానీ అందరినీ నమ్మలేము మనం కొన్నిసార్లు పెద్ద పెద్ద కంపెనీలు కూడా బోల్తా కొట్టవచ్చు కాబట్టి సేఫ్ సైడ్ మనం ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత అప్రూవల్స్ అని వచ్చిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అప్రూవల్స్ లేకుండా ఏదో ఆఫర్ వస్తుంది కదా ఏదో గిఫ్ట్ ఇస్తారు కదా ఏదో మంచి టైం కదా అన్నట్టు పోవద్దు సో ఇట్లాంటివి లీగల్గా అన్నీ చూసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి సెకండ్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే దగ్గరలో నిజంగా ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా ఇవి కూడా చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ అప్రూవల్స్ లేకుండా డాక్యుమెంట్ క్లియర్ లేకుండా మనం పోయినామనుకోండి ఇలా కొనేటప్పుడు రెండు రూపాయలు తక్కువ అనిపిస్తుంది కానీ రేపు అమ్మేటప్పుడు ఇబ్బందులు ఎదురైతే సో ఇలాంటి బారణ పడకుండా ఉండాలంటే మాత్రం అన్ని క్లియర్ ఉంటేనే కొనాలి డాక్యుమెంట్ టైటిల్ అనేది లేకపోతే కొనవద్దు చాలా చేశారు అండ్ మిమ్మల్ని అవ్వాలంటే ఏ విధంగా కావచ్చు సో మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేస్తే మేము వాళ్ళకి అన్ని క్లియరెన్స్ ఇస్తాం అనమాట ఎక్కడ కొనాలి వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు వాళ్ళ పర్పస్ తగ్గట్టు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది సో అన్నీ కూడా మేము దగ్గరుండి గైడ్ చేస్తాం సో రైట్ అడ్వైస్ ఇస్తారు రైట్ అడ్వైస్ ఇస్తాం ఎవరైనా సరే మాకు ఎనీ టైమ్ చూసారు కదా ఈ వీడియో అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్